నిత్యం వివాదాలతో ఎప్పుడూ ట్రెండ్ అయ్యే పూనం పాండే చనిపోయారు అని సినీ ప్రేక్షకులందరూ బాధపడ్డారు. 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందిందని తెలిసి అందరూ షాక్ అయ్యారు. 2 రోజుల క్రితం ఓ షోలో కనిపించిన ఆమె సడన్గా చనిపోవడం ఏంటి అనుకున్నారంతా. అయితే తాజాగా ఆమె చనిపోలేదు అనే వీడియో పోస్ట్ చేశారు. మరెందుకు చనిపోయినట్లు పోస్ట్ పెట్టారు? ఇది ప్రాంక్ చేసే విషయమా? అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. పూనం పాండే సెన్సేషనల్ కమెంట్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అనే చెప్పాలి. 2011లో ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ గెలిస్తే బట్టలిప్పి న్యూడ్ గా తిరుగుతానంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చింది. అంతే, ఓవర్ నైట్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. మళ్ళీ అప్పుడప్పుడు కాంట్రవర్సీ కామెంట్లు చేసేది. తాజాగా ఆమె గర్భాశయ క్యాన్సర్తో మృతి చెందింది అని ఆమె సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్టులు పెట్టింది ఆమె టీం. దీంతో అందరూ షాక్ అయ్యారు. అందరూ ఆమె గురించి, గర్భాశయ క్యాన్సర్ గురించి చర్చించడం స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే సడన్ గా ఆమె తన ఇన్స్టాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. తాను చనిపోలేదు అని చెప్పింది. అంతే, అందరూ షాక్ అయ్యారు. తాను చనిపోయాను అని చెప్పడం తప్పే, కానీ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఎవరూ చర్చించడం లేదు. నేను చనిపోయాను అన్నాక చాలా మంది చర్చించారు. అందుకోసమే నేను ఈ పని చేయాల్సి వచ్చింది, సారీ అని పోస్ట్ చేసింది. హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ పూనమ్. ఐమ్ సారీ ఐవ్ కాస్డ్ దిస్ టీర్ అండ్ ఐమ్ సారీ టు దోస్ హూమ్ ఐవ్ హర్ట్. My intention? To shock everyone into the conversation that we are not talking enough about, which is cervical cancer. Yes, I faked my demise. Extreme, I know. But suddenly we all are talking about cervical cancer, aren't we? It's a disease that silently takes your life. And this disease needed the spotlight urgently. I'm proud of what my death news has been able to achieve. And for those who have questions for me, I will see you live on Hot to Fly. దేని మీదైనా ప్రాంక్ చేయొచ్చు, కానీ చావు మీద చేయకూడదు. ఎంతో మందిని ఫూల్స్ ని చేశారు అని అంటున్నారు నెటిజన్లు. ఇదో పెద్ద పబ్లిసిటీ స్టంట్, డ్రామా అంటూ చెప్పుకొస్తున్నారు. సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన తీసుకొచ్చేందుకే ఈ పని చేశాను అని చెబుతూ ఉన్నప్పటికీ లైమ్ లైట్ లోకి రావడం కోసమే ఇలా చేసింది అంటున్నారు. అయితే ఆమె చనిపోయిందని చెప్పి 24 గంటలైనా ఆమె మృతదేహం అస్సలు బయట ఎవ్వరికీ కనిపించడం లేదు అని, ఆమె ఇంట్లో కూడా ఎవరూ లేరనే వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఉదయం నుంచే ఇది పూనం పబ్లిసిటీ స్టంట్ అన్నారు చాలామంది. అది నిజం చేస్తూ ఆమె వీడియో రిలీజ్ చేయడంతో ఇప్పుడు అందరూ షాక్ అయ్యారు.